చాలా మందిలో కడుపులో నొప్పి, తీవ్రమైన మంట సమస్యగా ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉంటే అది అల్సర్ అని గుర్తించాలని వైద్యులు అంటున్నారు. అల్సర్లు చాలా రకాలు ఉన్నాయి. అయితే కడుపులో వచ్చే అన్ని రకాల అల్సర్లకు ఆహారమే మందు. ముఖ్యంగా సమయానికి భోజనం తీసుకోకపోవడం వల్ల అల్సర్ వస్తుందని అంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఆహారంలో కారం ఎక్కువైనా అది అల్సర్లకు దారితీస్తుంది. తీసుకునే ఆహారం విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే అల్సర్ను దూరం చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో చాలా మందిని పట్టిపీడిస్తున్న ఆరోగ్య సమస్య అల్సర్. చిన్న ప్రేగు, అన్నవాహిక మరియు కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగి ఉండడం అనేది అల్సర్గా భావిస్తారు. దీనికి కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పొచ్చు. వేళ్లకు తీసుకుని ఆహారం, తీసుకున్నా హడావిడిగా క్షణాల్లో ముగించడం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం, వీటితో పాటు నిత్యం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి తోడుకావడంతో అల్సర్ సమస్య ఎక్కువవుతుంది. అల్సర్ వల్ల కడుపులో యాసిడ్ ఫుడ్స్ జీర్ణమవ్వడం కానీ లేదా చిన్నపేగు యొక్క గోడలు పాడవుతాయి. ఒక్కోసారి ఒత్తిడి, డైట్ మరియు జీవనశైలిలో మార్పులు కూడా అల్సర్కి కారణమవుతాయి. జీర్ణాశయంలో అల్సర్ ఏర్పడటం వల్ల కడుపు నొప్పి, మంట రావడం, త్రేన్పుల్లు రావడం, గ్యాస్తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండడం, కడుపులో గడబిడ, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం వంటివి ఉంటాయి. మన స్టమక్లో అంటే అరుదుగా మంట కానీ అల్సర్స్ ఫామ్ అయినాయి అని అసిడిటీ అని చెప్తూ ఉంటాం. మనం తీసుకునే నిజ జీవితంలో మనం తీసుకునే మన ఆహార పదార్థాలు కానీ జీవన శైలి వల్ల చాలా వరకు ఈ అల్సర్స్ ఎక్కువ ఫామ్ అవటం కానీ లేకపోతే కాపాడుకోవటం కానీ జరుగుతూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా మనకు అంటే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఆర్ పెప్టిక్ అల్సర్స్ ఫామ్ అవటానికి ముఖ్యమైన మన డైలీ లైఫ్లో డ్యామేజ్ చేసే మ్యూకోసన్ డ్యామేజ్ చేసేవి ఒకటి స్మోకింగ్, ఒకటి ఆల్కహాల్. అదేవిధంగా మనం తీసుకునే మెడిసిన్స్ అంటే నొప్పి వల్ల అంటే బాడీ పెయిన్స్ కోసం మనం డైక్లోఫెనాక్ కానీ ఆస్ప్రిన్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం. ఆ మందులు ఇవన్నీ కూడా మనకు డ్యామేజ్ చేయొచ్చు. అదేవిధంగా స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటాం, స్టీరాయిడ్స్ కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ వస్తూ ఉంటుంది. సో ఇటువంటి హ్యాబిట్స్ని మనం అవాయిడ్ చేయడం చాలా చాలా అవసరం. అంటే సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు స్మోకింగ్ కానీ లేక ఆల్కహాల్ తీసుకోవటం కానీ లేక అంటే ఇప్పుడు మన మ్యూకోసాను డ్యామేజ్ చేసేటటువంటి స్టీరాయిడ్స్ కానీ లేక పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా మంచిది కాదు. ఇంకా ఏంటంటే మన బాడీలో అల్సర్ ఫామ్ అవటానికి ముఖ్యంగా హెచ్ పైలోరై అనే ఆర్గానిజం ఈజీగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం యూజువల్గా తీసుకునే కంటామినేటెడ్ వాటర్ తాగటం, అంటే కంటామినేట్ ఒకళ్ళు తాగిన గ్లాసెస్ కడగకుండా మనం తీసుకోవటం వల్ల కూడా హెచ్ పైలోరై ఆర్గానిజం మన పొట్టులో పెరిగి ఆ ఆర్గానిజం పెరగటం వల్ల అల్సర్తో పాటు క్యాన్సర్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. అందుకని మనం ముఖ్యంగా ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దీంతో పాటు మనం అల్సర్ వచ్చినా మంట వచ్చినా దాన్ని ఇన్హిబిట్ చేయటం ఎట్లా అని అనుకున్నప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అంటే ముఖ్యంగా అంటే మన మ్యూకోసాన్ని స్టెబిలైజ్ చేసేది అంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తాగటము, ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన యాసిడ్ని కొంచెం న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి మన ఫైబర్ తీసుకోవటం వల్ల యాసిడిటీ కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అల్సర్లు తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన పరిహారం మంచి ఆహారం తీసుకోవడమే. కొన్ని రకాల ఆహారాలు ఈ స్టమక్ అల్సర్ని ఎదుర్కోవడానికి యాంటీబయాటిక్స్లా సహాయపడతాయి. ఆర్గానిక్ తేనెలో పుష్కలమైన యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు నిండి ఉంటాయి. ఇవి పైలోరీ బ్యాక్టీరియా మరియు కడుపు అల్సర్కు ఉపశమనం కలిగిస్తుంది. స్టమక్ అల్సర్కి కారణమయ్యే క్రిమిసంహారిణిగా పెరుగులోని బ్యాక్టీరియా సహాయపడుతుంది మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని ఫైబర్ జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవ్వడాన్ని మెరుగుపరుస్తుంది. క్యాబేజీలో స్టమక్ అల్సర్ తొలగించడానికి సహాయపడే ఎమినో యాసిడ్స్ ఎల్ గ్లూటమైన్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవాహిక గోడలకు అంటుకున్న అల్సర్ను నాశనం చేయడానికి సహాయపడతాయి. వెల్లుల్లి స్టమక్ అల్సర్ నుండి పూర్తి రక్షణ కల్పిస్తుంది. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన మన డైలీ లైఫ్లో కొన్ని కొన్ని అనుమానాలు ఉంటాయి. కొంతమందికి మిల్క్ తీసుకుంటే ఉపయోగమా లేదా అని, కొంతమందికి ఏంటంటే మిల్క్ తీసుకోవడం ఒక్కసారి కొంతమంది ఎసిడిటీ పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి ఏమో తగ్గుతుంది. అందుకని ముఖ్యంగా మిల్క్ తీసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకొని ఎసిడిటీ వస్తూ ఉంటే ఆహారం తర్వాత మిల్క్ తీసుకుంటే మీకు బెటర్. అదేవిధంగా స్పైసీ ఫుడ్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు కారం తీసుకోవటం వల్ల మనకు పెరుగుతూ ఉంటుందని. ముఖ్యంగా కారం ఒక్కటే కాదు, అంటే మనం ఏ విధంగా తీసుకుంటూ ఉంటాం అంటే స్పైసెస్ ఒక్కటే అల్సర్ ఫామ్ అవుతాయి అన్నది ప్రూఫ్ ఏం లేదు.
అందుకని అది మితంగా తీసుకోవటం. ఒకవేళ మీకు ఈ స్పైసెస్ కానీ చిల్లీస్ కానీ తీసుకున్నప్పుడు అసిడిటీ పెరుగుతుంది అన్నటువంటి సందర్భంలో అది మనం ఆపినా ఈ మసాలాలు కూడా కొంచెం సార్ అగ్రవేట్ చేస్తే తగ్గించడము, మీకు ఏం హామ్ చేయకపోతే మితంగా తీసుకోవటం వంటి జరిగినా పర్వాలేదు. సో ఈ విధంగా మన లైఫ్లో అల్సర్ ఉంది, అసిడిటీ ఉంది అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది సరైన ఆహారం తీసుకోవటము. మన బాడీని అంటే బ్లాండ్ ఫుడ్స్ అంటే కారం లేకుండా మసాలా లేకుండా కర్డ్స్ బటర్ మిల్క్ లాంటి ఫ్రీక్వెంట్గా తీసుకోవటము, ఫైబర్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము, స్మోకింగ్, ఆల్కహాల్, పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ ఈ నాలుగు రకమైన మందులు ఒకవేళ మీరు వాడుతుంటే దాన్ని తగ్గించుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మనకు అసిడిటీ కానీ అల్సర్స్ కానీ తగ్గించుకోవడం ఆస్కారం ఉంటుంది. చాలా మంది అల్సర్ తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే స్టమక్ అల్సర్ని నిరోధించడం కోసం స్టమక్ అల్సర్ నుండి ఉపశమనం కలిగించడంలో బంగాళదుంప ప్రయోజనకారిగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్నటువంటి తాజా పండ్లు మరియు వెజిటబుల్స్ తరచూ డైట్లో చేర్చుకోవడం వల్ల అల్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. పాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ తయారై అల్సర్లు మరింత పెరుగుతాయి. పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువ కాలం వాడకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కడుపులో అల్సర్ల సమస్యకు దూరంగా ఉండవచ్చు. కడుపులో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు పొట్టలో మంటగా ఉంటుంది, తిన్న వెంటనే నొప్పి పెరుగుతుంది. అందుకే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే అల్సర్లకు ఆహారమే మందులా పనిచేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వంటల్లో కారం మసాలాలు తగ్గించడం, కాఫీ టీలను మితంగా తీసుకోవడం, మద్యం ధూమపానానికి దూరంగా ఉండడం ద్వారా అల్సర్లను తగ్గించుకోవచ్చు.